హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం మన విబిఏ ట్రైనింగ్ డివిడి పర్చేజ్ చేసిన ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ క్లారిఫై చేయబోతున్నాం. ఈయనకున్న రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈయనకొచ్చే ఇన్పుట్ డేటాలో మెయిల్ ఐడీస్ ఉంటాయన్నమాట. ఓకే, మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఆ మెయిల్ ఐడీస్ నుంచి వ్యాలిడ్ మెయిల్ ఐడీస్, అంటే కరెక్ట్గా ఎంటర్ అయిన మెయిల్ ఐడీస్ వీళ్ళు రికగ్నైజ్ చేసి వాటిని సెపరేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు చేసే వర్క్. అయితే అక్కడ వ్యాలిడ్ మెయిల్ ఐడిని ఎలా మనం రికగ్నైజ్ చేస్తామంటే, అట్ ది రేట్ని బేస్ చేసుకుని మనం మెయిల్ ఐడీస్ని రికగ్నైజ్ చేస్తాం. ఒకవేళ యూజర్ బై మిస్టేక్ అట్ ది రేట్ వదిలేసినా, లేదనుకుంటే వేరొక డేటా, వేరొక ఫీల్డ్ ఎంటర్ చేయవలసిన డేటా వచ్చరికి ఈమెయిల్ ఎంటర్ చేసిన, ఆటో ఈమెయిల్ ఐడీలో ఎంటర్ చేసిన, అక్కడ అది తీసుకోకూడదు అనమాట. ఆటోమేటిక్గా అది ముందుగానే వ్యాలిడేషన్ చేసి ఇది ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి యూజర్కి మెసేజ్ పాస్ చేయాలి. సో ఇలా ఇవ్వాలనుకున్నప్పుడు చూద్దాం మనం దానికి ప్రోగ్రామ్ ఎట్లా రాస్తాం విబిఏలో అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక వ్యాలిడ్ మెయిల్ ఐడి ఉంది, దీన్ని మనం చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తామంటే చూడండి, జనరల్గా మనం మాన్యువల్గా చెక్ చేస్తాం, లెటర్ బై లెటర్ చూస్తాం ఎక్కడైతే అట్ ది రేట్ వచ్చిందో, అట్ ది రేట్ వస్తే కనుక ఓకే ఇది వ్యాలిడ్ మెయిల్ ఐడి అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇదే మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా చేయబోతున్నాం. ఓకే, చూడండి, సబ్ మెయిల్ వ్యాలిడేషన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఒక సబ్ రొటీన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ముందుగా నాకు కావాల్సింది ఏంటంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటాను నేను. ఓకే, డిమ్ మెయిల్ యాజ్ స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు మెయిల్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ, యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ. ఓకే, అంటే యాక్టివ్ సెల్ ఏదైతే ఉందో యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ ఇక్కడ ప్లేస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అయిన తర్వాత ఇక్కడ ఇంకొక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటున్నాను, ఐ యాజ్ ఇంటిజర్ అని చెప్పేసి. ఐ గ్రేటర్ దాన్ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. లెంత్ ఆఫ్ మెయిల్, లెంత్ ఆఫ్ మెయిల్ అయ్యే వరకు కూడా లూప్ రన్ అవుతుందన్నమాట. ఓకే, ఈ లూప్లో నేను ఇస్తున్నానంటే చూడండి, మిడ్ అని ఇస్తున్నాను. ఎంఐడి ఆఫ్ మెయిల్ కామా ఐ కామా వన్ అని ఇస్తున్నాను, ఐ కామా వన్. ఓకే, ఈ పర్టికులర్ మిడ్ ఫంక్షన్ ఏ రిటర్న్ చేస్తుంది అంటే, ఒక క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఇది రీడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఇది రీడ్ చేస్తుంది అనమాట. ఈ మిడ్ యూసేజ్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. ఒకసారి మీరు ప్రీవియస్ సెషన్స్ చూసినట్టయితే, అంటే స్ట్రింగ్స్ మీద ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, ఇఫ్ మిడ్ మెయిల్ ఐ కామ వన్ నాట్ ఈక్వల్ టు అట్ ది రేట్, దెన్ అండ్ ఇఫ్. ఇక్కడ చూడండి, టెంపరరీగా ఏం చేస్తానంటే ఒక వ్యాలిడ్ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇది వ్యాలిడ్ అనేది ఏంటంటే ముందు జీరో ఉంటుందన్నమాట. ఒకవేళ ఏ లెటర్ అయినా కూడా అట్ ది రేట్ అయినట్టయితే కనుక, అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఏ లెటర్ అయినా కూడా అట్ ది రేట్ అయినట్టయితే కనుక ఏం జరగాలి అంటే, ఈ వ్యాలిడ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఇది వన్ అవ్వాలన్నమాట, వన్ అవుతుందన్నమాట. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ వ్యాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్
MSG box. This mail ID is valid. Okay. Else, ala kaakunda valid ane 0 ne unnataithe ganaka MSG box. This mail ID is invalid and just print out that matter. Okay, finally, last law and if it them. Okay, if sir program run just run, you know, run just run. No? F8. Okay. ఇక్కడ ఐకి ఒక వాల్యూ ఇవ్వాలి కంపల్సరీ, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి అసైన్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ లూప్ కంటిన్యూ అవ్వడానికి ఏం చేస్తామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేద్దామా డీబగ్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు నాట్ ఈక్వల్ టు కాదు. ఒకసారి ప్రోగ్రామ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. F8. ఇక్కడ ఏం చేస్తుందంటే కంప్లీట్గా క్యారెక్టర్ బై క్యారెక్టర్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా రీడ్ చేస్తుంది అన్నమాట. రీడ్ చేసి ఎక్కడైనా ఎట్ ది రేట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా దిస్ మెయిల్ ఐడి ఈజ్ వ్యాలిడ్ అని చెప్పేసి ఇచ్చింది. ఓకే, వన్ సెకండ్, ఇంకొక స్టాప్ దిస్. ఇక్కడ సమ్ వాట్ ఏదో ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, దీన్ని వ్యాలిడేషన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి, అప్లికేషన్ డాట్ స్క్రీన్ అప్డేటింగ్ అనేది ఫాల్స్ ఇస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ప్రాసెస్ స్పీడ్గా జరుగుతుంది అన్నమాట, స్క్రీన్ అప్డేట్ అవ్వదు. అప్లికేషన్ డాట్ స్క్రీన్ అప్డేటింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాం ప్రోగ్రామ్. దిస్ మెయిల్ ఐడి ఈజ్ ఇన్వాలిడ్. ఇక్కడికి వచ్చేసరికి రన్ చేయండి, దిస్ మెయిల్ ఐడి ఈజ్ వ్యాలిడ్. సో ఈ విధంగా మనకి ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ ఇస్తే కనుక ఆ స్ట్రింగ్లోని క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసి ఎక్కడైనా మధ్యలో అట్ ది రేట్ వస్తే కనుక ఆటోమేటిక్గా ఇది వ్యాలిడ్ మెయిల్ ఐడి అని చెప్పేసి మెసేజ్ పాస్ చేస్తుంది, లేదనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేస్తుంది అన్నమాట. దానికోసం మనకి ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మిడ్ అనే ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఒక క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీచ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎవ్రీ క్యారెక్టర్ మనం చూస్తూ ఉంటాం, చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, ఎక్కడైనా అట్ ది రేట్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనం అక్కడితో స్కిప్ చేసేస్తాం. స్కిప్ చేసేయడం కూడా బెటర్ అనమాట. ఇక్కడ వ్యాలిడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది కదా, అంటే అట్ ది రేట్ తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా రీడ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ అట్ ది రేట్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా వ్యాలిడ్ మెయిల్ ఐడి అని చెప్పేసి పాస్ చేయడానికి మనకి ఏం చేద్దామంటే ఎగ్జిట్ డూ అని ఇద్దాం. ఇంకా కొద్దిగా స్పీడ్గా జరుగుతుంది అనమాట, మిగిలిన అన్నెసరీ క్యారెక్టర్స్ని ఇది రీడ్ చేయదన్నమాట, ఆ టైం మనకు సేవ్ అవుతుంది. జస్ట్ రన్ దిస్. ఎస్, అంటే కంపేర్ టు ప్రీవియస్ ప్రాసెస్ కంటే కూడా కొద్దిగా స్పీడ్ జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా ఈ సెషన్లో మనం మిడ్ అనే ఫంక్షన్ యూస్ చేసి, అలాగే లెంత్ అనే ఫంక్షన్ యూస్ చేసి, అలాగే లూప్స్ యూస్ చేసి, కండిషన్స్ యూస్ చేసి,
ఎట్లా మనం ఒక మెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేస్తాము, ఒక స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఎట్లా రీడ్ చేస్తాము, వాటిని కంపేర్ చేస్తాం అనేది మనం చూడడం జరిగింది. మీరు అడ్వాన్స్ ఎక్సెల్ విత్ విబిఏ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ట్రైనింగ్ డివిడీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్లో బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్సెల్, అలాగే బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు విబిఏ చాలా క్లియర్గా చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఈ ట్రైనింగ్ డివిడీస్లో. డివిడీస్ కోసం కాల్ చేయండి 9600333997. డివిడీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మీకు క్లియర్గా సబ్జెక్ట్ పైన అవగాహన వచ్చే వరకు కూడా మేము టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మీ వర్క్ లొకేషన్లో, మీ జాబ్ లొకేషన్లో ఏదైతే మీ కోడింగ్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా మా వైపు నుండి సపోర్ట్ ఉంటుందన్నమాట. సో డివిడీస్ కోసం వెంటనే కాల్ చేయండి 9600333997. థ్యాంక్ యూ వెరీ మచ్.